పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అగ్రకుల నాయకులు పెత్తందారుల చేతిలో మగ్గిపోతుందని బీఎస్పీ అభ్యర్థి వట్టి జానయ్య యాదవ్ అన్నారు. 45వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ బీఎస్ పార్టీని వీడి బీఎస్పీ పార్టీలో చేరారు. కాంట్రాక్టుల పేర్లతో వందల కోట్ల స్కామ్లు చేసిన జగదీష్ రెడ్డి బహిరంగ చర్చకు సిద్ధంగా ఉండాలని ఆయన సవాల్ విసిరారు. బహుజనులంతా బీఎస్పీ పార్టీకి అండగా ఉన్నారని, రాబోయే ఎన్నికల సూర్యాపేట నియోజకవర్గంలో బీఎస్పీ అధికారంలోకి రాబోతుందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నీ బినామీ నరేందర్ రెడ్డి గారితోనే అదేవిధంగా ఇంకా కొంతమంది దయాకర్ రెడ్డి, ఇంకో రెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి పేరు చెప్పుకొని సూర్యాపేట ప్రజలను దోపిడీ చేస్తూ ఉన్నావు. అక్కడ కలెక్టరేట్ అభివృద్ధి అనేది కాదు, కలెక్టరేట్ ముసుగులో నువ్వు ఇలా దోపిడీ చేసినావు. ఏ ఒక్క వ్యాపారస్తులు, ఏ ఒక్క రియల్టరు బాగుపడ్డటువంటి చరిత్ర లేదు. ఇకపోతే సూర్యాపేట జరుగుతున్న అభివృద్ధి అంటున్నావు, వందల కోట్ల రూపాయలు అంటున్నావు. మెయిన్ రోడ్డు మీద వ్యాపారస్తులు నువ్వు గెలిచిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా కడుపు కట్టుకొని రోడ్ల పాలైనటువంటి చరిత్ర. కానీ నీ ఎన్నికల అవసరం కోసం మళ్ళీ ఇలా ఎన్నికలు వచ్చినాయని గోడు వచ్చిన తర్వాత రోడ్లు వేస్తూ ఉన్నావు. సూర్యాపేట ప్రజలు చైతన్యవంతులు, సూర్యాపేట ప్రజల్ని నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తూ ఉన్నావు. జాగ్రత్త జగదీష్ రెడ్డి గారు, ఎందుకంటే నువ్వు 5 ఏళ్లలో లేనటువంటి రోడ్లు ఇవాళ ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఇవాళ సీసీ రోడ్ల మీద డాంబర్ రోడ్ వేసినటువంటి చరిత్ర ఎక్కడన్నా ఉందా? ప్రజలారా గమనించాలి మీరందరూ కూడా. నాయకులు